Hi guys, sorry disturb chesana. Good evening bros. Good evening. Good evening bros. Good evening. Aha. పొడ్డుసలు ఎంత అదృష్టవంతులు. ఓ ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా ఇంకా పండుకోలేదా సార్? అందరూ పడుకుంటే ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురే ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు, డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా అని గోళ, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్ళి తాగవయ్యా. సారీ సార్, ఎవరు మంది ఇస్తే వాళ్ళ ముందే కూర్చొని మందగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా ఆ బ్లూ ఫిలిం కంటిన్యూ చేయండి సార్. ఏ నీకు మైండ్ ఇట్లా దొబ్బిందా ఏంది? ఎవర్రా బ్లూ ఫిలిం చూసేది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా, ఈ సీడీ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును అవును, ఆ మేనేజర్ కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవర్ దాకా చెప్పేది అదే కదా, మేనేజర్ సిడిచ్చినా నేను. మీకు షాక్ న్యూస్ చెప్పరా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నేను. ఎస్. ఈ చిత్రానికి ఉత్తమ శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. డబ్బులు కడుతున్నాం ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు,
అరబు షేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో గానీ వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. ఏ ఆగా గాగు, ఏమయ్యా గీడు మన మేనేజర్ లెక్కున్నాడు? అవును మన మేనేజరే. నీలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో? ఏంటి టీవీలో వస్తున్నాడు? నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు, ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందే, రండి వెళ్ళి చూసొద్దాం. రండి రండి. డేంజర్ ఏంటి? ఏం చెయ్యాలి? మేనేజరు తలుపు తీరా, లోపల ఏం చేస్తున్నారు? తీరా తలుపు తీరా. ఎంత కొట్టినా దీవైందిరా. ఏమైంది అసలు? ఎంత కొట్టినా తలుపు తీయడేంది వీడు? తలుపు ఇవ్వయా, ముందు తలుపు. ఏ టైంలోగా హీరోయిన్ సేవాన్ని బాతి పెట్టినామో గాని మళ్ళీ మేనేజర్ గారిని సేవాన్ని బాతి పెట్టే పరిస్థితి మనకు వచ్చింది. ఈ మేనేజర్ గారు సడన్ గా సచ్చి మన సావుకు తెచ్చినాడు. అసలు మేనేజర్ కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకైతే గా సచ్చిన హీరోయిన్ మీదనే డౌట్ ఉన్నది. వాని శరీరంలో దూరి వాని గొంతు వానిసేదనే గోయించింది. అబ్బా అంత ఫ్యాంటసీగా ఆలోచించుకో, వాడికి ముందు వాడు సైకో సౌజ్ వచ్చినాడు. అబ్బా పెద్దగా అరవకయ్యా, ఆ మేనేజర్ గారు సచ్చినాడని మనం పూడ్స్ పెట్టినామని ఎవరికి తెలియకూడదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఏం లేదు సార్, ఇక్కడికి వస్తే ఒక క్వార్టర్ సప్లై చేస్తారని అంతే. నువ్వేంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మందని డిస్టర్బ్ చేస్తావు? ఒప్పుడుతో రేట్ సార్. ఆ మేనేజర్ గారిని క్వార్టర్ ఆడితే గజ గజానికి ఫుల్ బాటిల్ ఇస్తుంటాడు. అవును, అసలు మేనేజర్ రేడి గుర్తుకొచ్చింది సార్, నిన్న రాత్రి మర్డర్ అయిపోయాడు కదా. అయ్యో మేనేజర్, అప్పుడే దూరం అయిపోయి దయ్యం అయిపోయావా? ఏటయ్యా న్యూసెన్స్, నీ ఏడిపిన అందరూ వచ్చేస్తారు. రానేడు సార్, అందరం కలిసి చేస్తే సినిమా పబ్లిసిటీ, ఆ మేనేజర్ కి ఆత్మ శాంతిస్తా సార్. అరే ఏడిసింది జాలేవయ్యా, మేనేజర్ పని మీద హైదరాబాద్ పోయిండు. అబ్బా మేనేజర్ పని మీద హైదరాబాద్ పోతే మరి నిన్న నలుగురు ఇట్లా చచ్చిదేవుడు చచ్చినాడ? అనవసరంగా వచ్చి మమ్మల్ని చూపుతున్నావా? నిన్న రాత్రి కల్లారు నేను చూసిరా, మేనేజర్ నాలుకను కోసుకోవడం, కంట్లో పొడుచుకొని చచ్చిపోవడం కల్లారు నేను చూసిరా. నువ్వు చూసింది సినిమా రా భాయ్. సినిమానా? సినిమానేనయ్యా, నువ్వు చూసింది సైకో సూసైడ్ అని ఇంగ్లీష్ సినిమా. నేను నమ్మ మనుషులను మోసం చేస్తారు కానీ మందులను మోసం చేయలేదు. రాత్రి మన మేనేజర్ మహానుభావుడు చచ్చిపోవడం నా కల్లారా చూసారా? రాస్కెల్ వాడు నన్ను ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చాడు. ఆ రోజు చంపేద్దాం అనుకున్నా కానీ సొంత టాలెంట్ తో ఆడే చచ్చిపోయాడు. గాడ్ స్క్రీన్ పేరు మన డైరెక్టర్. రాత్రి నువ్వు చూసిన సినిమా అంటే నమ్మవేంది? ఏమయ్యా నేను చెప్పింది నువ్వు నమ్మవా? ఎందుకు నమ్మాలి సార్? నేను వచ్చిన వెంటనే కోటర్ ఇస్తే నమ్మేటోడు, ఇప్పుడు ఆఫీస్ నమ్మలేదు సార్. హాఫ్ ఏంటయ్యా, ఫుల్ బాటిల్ తెచ్చుకోపో. థ్యాంక్ యూ సార్, మీ రుణం నేను మర్చిపోలేను, మీకు హెల్ప్ చేస్తా సార్. ఇప్పుడు వెళ్ళి రాత్రి మేనేజర్ చచ్చిపోలేదు బతికే ఉన్నాడని అందరినీ లేపి మరీ చెప్తా సార్. డన్.